శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. వృశ్చిక రాశికి సంబంధించి నవంబర్ మాసపు రాశి ఫలితాలు ఇది కేవలం గోచారం ప్రకారం మాత్రమే చెప్పబడుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీరు పుట్టిన సమయము, పుట్టిన తేదీని బట్టి తెలుసుకోవచ్చు. ఇది కేవలం గోచారం ప్రకారం మాత్రమే. నవంబర్ మాసంలో ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగమతి లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు వస్తాయి. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. బ్యాంకు తత్సంబంధమైనటువంటి కొన్ని రకాల సమస్యల నుంచి మీకు లోన్స్ కూడా వస్తాయి. ప్రారంభించినటువంటి పనులన్నింటినీ కూడా వేగవంతం చేసుకోవడానికి మీరు దానిపైన మనస్సును పెడతారు. నిత్యం మీ ఇంట్లో ప్రతిరోజు కూడా నల్ల నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో, అంటే మీరు ఇక్కడ పంచలోహాలు అలాగే వెండి, రాగి ఇలాంటి వాటితో కాకుండా మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. దీనివలన ఈ యొక్క రాశి వృశ్చిక రాశి కాబట్టి ఈ వృశ్చిక రాశి అష్టమ రాశి. ఈ అష్టమ రాశికి ఇప్పుడు బృహస్పతి సంబంధమైనటువంటి గ్రహ వీక్షణం, అలాగే శని సంబంధమైన రాహువు కేతువుకు సంబంధించినటువంటి బలం చేకూరాలంటే ఇంట్లో మట్టి ప్రమిదలో, మట్టితో చేసినటువంటి ప్రమిదలో దీపారాధన చేయడము, అలాగే మీకు ఈ నెలలో మీకు సంబంధించినటువంటి పుట్టినరోజు కానీ, వివాహ సంబంధించినటువంటి రోజు కానీ, మంచి శుభ సంబంధమైనటువంటి రోజు ఏదైనా ఒక రోజు సెలెక్ట్ చేసుకొని ఆ రోజున మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి, ఈ రాశిలో ఉన్నవారు ఒక 10 మందికి మీ ఇంట్లో కానీ బయట కానీ అన్నాన్ని, అంటే అన్నదానానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయండి. ఒక 10 మందికి అన్నదానం చేయండి ఈ నెలలో. ఎవరికి అన్నదానం చేయాలి? ఆకలితో ఉన్న వాళ్ళకి, అన్నం లేని వారికి. వారు ఏ ఆహారం తింటే ఆనందంగా ఉంటారో అలాంటి ఆహార పదార్థాలను మీరే స్వయంగా ఆ యొక్క పదార్థాలను తయారు చేసి, లేకపోతే బయట ఎక్కడైనా వాటిని కొని వారికి దానం చేయండి. దీనివల్ల అష్టమ రాశికి వచ్చేటటువంటి కష్టము, నష్టము, గ్రహదోషము, ఇబ్బందులు పూర్తిగా పోగొట్టుకుని విజయం సంప్రాప్తించుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి పరిహారము. అన్నదానము పేదవారికి, అవయవలోపం ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి కేవలం అన్నాన్ని దానం చేయండి. అలాగే ఉద్యోగ సంబంధించిన, భూ సంబంధించిన, విద్యా సంబంధించిన వ్యవహారాల్లో ఆటంకాలు వస్తున్నట్లయితే గనుక మీరు తప్పకుండా చేయాల్సినటువంటి మంత్రం కాలభైరవ గాయత్రి మంత్రం. ఈ కాలంతో పాటు వచ్చేటటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టేది కాలభైరవ గాయత్రి. ఎలాంటి సమస్యనైనా పోగొడుతుంది కాలభైరవ గాయత్రి. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్న కాలభైరవ ప్రచోదయాత్. ఇది కాలభైరవ గాయత్రి. ఇది మీ పిల్లలతో చదివించండి, మీరు చదవండి. మీ జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా మిమ్మల్ని అనుక్షణం రక్షించేటటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రం. కేవలం మంత్రజపంతోనే మన జీవితాలను అద్భుతంగా మార్చుకోవచ్చని తెలియజేస్తుంది ఈ యొక్క ధర్మశాస్త్రం. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారిని దర్శించండి. ఈయన 9 అడుగుల కల్పవృక్ష కాల భైరవ లింగం నుంచి ఉద్భవించిన స్వర్ణాకర్షణ భైరవ స్వామి ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్మితం కానటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారిని అష్టమి, పౌర్ణమి, ఆదివారం, అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ రోజులలో స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను ప్రసాదంగా ఇస్తారు. ఈ విధంగా ధనాన్ని, డబ్బులను, నాణాలను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ప్రపంచంలో స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం ఒక్కటే. ఈ నాణాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో మంత్రోపదేశ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ మంత్రోపదేశ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. మన జీవితంలో ఏర్పడినటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి గురు పరంపర మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. గురు మంత్రం అంటే మన జీవితాన్ని ఉద్ధరించేది. ఈ యొక్క మంత్రోపదేశము ప్రతి పౌర్ణమి జరుగుతుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకాశం భైరవ స్వామి దివ్యమంగళాశీర్వదించుగాక. శుభం భవతు.